హాయ్ అన్న, అందరికీ నమస్తే. నేను మీ లెజన్ గేమింగ్. ఎలా ఉన్నారన్నా? నేనైతే సూపర్ అంటే సూపర్గా ఉన్నాను. మీరు సూపర్గా ఉన్నారనుకుంటున్నాను. ఎలా ఉన్నారన్నది కింద ఒక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకుండా. మీకు థంబ్నైల్ చూడగానే అర్థమైపోయి ఉంటుంది. మనమైతే లేట్ చేయకుండా అయితే టాపిక్లోకి వెళ్ళిపోదామన్నా. లెట్స్ స్టార్ట్ ఏ వీడియో. మనకైతే చూసుకోండి, మనకైతే ఫ్రీ ఫైర్ పైన అయితే ఒక 2 డేస్ నుంచి గ్లిచ్లు అంట, ఎయిర్టెల్ ద్వారా రాకపోవడం అన్నీ జరుగుతున్నాయన్న. ఫ్రీ ఫైర్ బ్యాన్ అంటున్నారు. అదైతే మనకు ఒక క్లారిటీ అయితే ఇస్తానన్న మీకు ఈ వీడియోలో. ఎక్కడ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న, బెల్ ఐకన్ అయితే ఆల్లో పెట్టుకోండి. అలాగే ఈ వీడియో ఏంటంటే, మనమైతే పబ్జీ అయితే కేసేసిందన్న మన ఫ్రీ ఫైర్ పైన. ఎందుకంటే వాళ్ళు కాపీరైట్ క్లెయిమ్ అయితే పడింది. మీరు ఒకసారి స్క్రీన్ పైన చూసుకున్నట్టయితే ఒకసారి చూడండి అన్న. మీకైతే వై ఫ్రీ ఫైర్ రిమూవ్డ్ ప్లే స్టోర్ అని కొట్టామంటే మనకి చూపించింది అన్న. ఇక్కడ చూడండి అన్న, మీరు గరేనా ఈజ్ కాపీరైట్ ద గేమ్ ద ఎలిమెంట్స్ ఫర్ పబ్జి మొబైల్. పబ్జి వాళ్ళైతే మనకైతే కాపీరైట్ క్లెయిమ్ అయితే వేసారు. అలాగే మన ఆండ్రాయిడ్ ప్లే స్టోర్ వాళ్ళపైన కూడా కేసేసారన్న. అందుకే వాళ్ళు అయితే మన గేమ్ని అయితే రిమూవ్ చేయడం జరిగింది. ఇప్పుడు మనకైతే ప్లే స్టోర్లో అయితే మన గరేనా ఫ్రీ ఫైర్ లేదు. ఫ్రీ ఫైర్ మ్యాక్స్ అయితే ఉంది. అలాగే ఈ యాపిల్ ఐఫోన్స్ యాప్స్ ఉంటాయి కదన్నా, దాంట్లో కూడా అయితే రిమూవ్ చేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళైతే కాపీరైట్ క్లెయిమ్ చేశారని చెప్పి ఇలాగా రిమూవ్ చేయడం జరిగింది కేసు పెట్టడం వల్ల. అలాగే మన ఇది ఉంటుంది కదన్నా, మన యూట్యూబ్ వాళ్ళపైన కూడా పెట్టడం జరిగింది. ఎందుకంటే దీనివల్ల వీడియోస్ ఎక్కువ పెడుతున్నారు, మీరు ఎలా అలౌ చేస్తున్నారని చెప్పి. అందుకే మన గవర్నమెంట్ కూడా ఈరోజు సోమవారం కదన్నా, నిన్ననే చెప్పుండాలి ఏదనేది. మేబీ నాకు తెలిసినంత మాత్రాన 99% అయితే మనకైతే బ్యాన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే కాపీరైట్ క్లెయిమ్ అంటే ఖచ్చితంగా ఉండవన్నా. ఎందుకంటే ఆల్రెడీ గవర్నమెంట్ ఈరోజు 50 యాప్స్ అయితే రిమూవ్ చేయడానికి, బ్యాన్ అవ్వడానికి ఈరోజు చెప్పబోతుందన్న. దాంట్లో మన ఫ్రీ ఫైర్ కూడా ఉండొచ్చు. మేబీ మీరు పిల్లలు ఎక్కువ అడాక్ట్ అయి ఉంటారు కాబట్టి కొద్దిగా కేర్ఫుల్ అన్న. గేమ్ జస్ట్ గేమ్ లాగే చూడండి, ఇదే లైఫ్ కాదు కాబట్టి బాగా చదువుకోండి. దాంతోపాటు గేమ్ అయితే మేబీ ఈరోజు తెలిసిపోద్ది, ఖచ్చితంగా బ్యాన్ అయిపోద్ది లేదు అనేది. నాకు తెలిసినంత వరకు బ్యాన్ అయిపోద్దన్న. ఎందుకంటే ఈ 100% బ్యాన్ అయిపోద్దని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు కాపీరైట్ క్లెయిమ్ పడింది కదన్న. ఒకవేళ వాడు దీన్ని రిమూవ్ చేసి, ఒకవేళ ఇప్పుడు మోడీ మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఎక్కువ డబ్బులు వస్తుంది కాబట్టి ఒకవేళ టైం ఇవ్వచ్చన్న, ఆ టైము మళ్ళీ ఇవన్నీ రిమూవ్ చేసి మళ్ళీ డిజైన్ చేయడానికి 2-3 డేస్లో అయిపోద్దన్న. మేము మ్యాక్సిమం ఒక 1 ఇయర్ పట్టచ్చు. మన అకౌంట్స్ ఎలా అంటే మన అకౌంట్స్ ఉంటాయి బట్ కానీ వెళ్ళవు. 1 ఇయర్ తర్వాత మళ్ళీ ఒకవేళ ఫ్రీ ఫైర్ వచ్చిందనుకో, అప్పుడు ఫ్రీ ఫైర్లో కూడా ఉంటాయి. కాబట్టి ఒకవేళ మేబీ ఫ్రీ ఫైర్ మ్యాక్స్లో ఆడచ్చు, ఎందుకంటే అది మన ఇండియన్ సర్వర్ కదా. మేబీ అది ఉండొచ్చో ఉండకపోవచ్చో ఐడియా లేదు, కానీ ఇదైతే బ్యాన్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. మేబీ ఈరోజు కన్ఫామ్గా తెలిసిపోద్ది. మన గవర్నమెంట్ కూడా, సెంట్రల్ గవర్నమెంట్ అయితే మనకి అనౌన్స్మెంట్ చేస్తుంది. అప్పుడు చూడండి, మీరు కూడా తెలిసిపోద్ది. ఎవరైనా ఈ వీడియోని అయితే షేర్ చేయండి అన్న. మీరైతే ఏం గేమ్ని జస్ట్ గేమ్గానే చూడండి, ఇదే లైఫ్ అనుకోకండి. ఎందుకంటే చాలామంది అయితే చిన్నపిల్లల కాడ నుంచి అందరూ దీనికి ఎక్కువ అడాక్ట్ అయిపోయారు కాబట్టి కేర్ఫుల్లీ అన్న. మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ రాగానే నేనైతే మన యూట్యూబ్ ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తానన్న. ఎవరైనా కొత్తగా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకన్ అయితే ఆల్లో పెట్టుకోండి. అలాగే మనము ఇప్పుడు ఇది పోతే ఇంకా వేరే సర్వర్ కూడా ఓపెన్ చేసుకొని ఆడొచ్చన్న, ఏం పర్లేదు. కాబట్టి టెన్షన్ పడకండి, జస్ట్ గేమ్గానే చూడండి, ఇదే లైఫ్ అనుకోబాకండి. ఓకేనా గైస్? మీకైతే మళ్ళీ ఇన్ఫర్మేషన్తో మళ్ళీ వస్తాను గైస్. మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్, టాటా, లవ్ యూ గైస్.